రాజకీయాలంటే ఫస్ట్ మీకు ఏమనిపిస్తుంది? అంటే విద్యార్థి దశలో ఉన్నప్పుడు మనం ఏదైనా 10 మందికి ఉపయోగపడాలి, లాభం చేయాలి, వాళ్ళ బాధలు ఏమన్నా తీర్చగలగాలి అని అంటే అది రాజకీయం అయితే బాగుంటుంది అనే ఒక అభిప్రాయం ఉండేది. ఆ టైంలో మీరు మీడియాతో మాట్లాడుతూ ఇంకా నేను రాజకీయాల్లో ఉండను, ఇంకా నాకు ఓపిక నశించింది అని మాట్లాడారు. టీఆర్ఎస్ ఇవ్వకుంటే కనుక మీరు నిజంగా రాజకీయాల్లో ఉండేవారు కాదా? చివరి క్షణాలలో టికెట్ నాకు కాకుండా కాంగ్రెస్కి మళ్ళీ ఒకటే కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తలకు ఇచ్చిన తర్వాత ఇంకా వేరే ఎటు మార్గం అవపడట్లేదు. అప్పటిదాకా టీడీపీ పాట పాడిన మీరు సారూప్యత లేని ఇంకో పార్టీలోకి వచ్చి ఎలా అజెండాను ఎత్తుకోగలిగారు? నేను కూడా ఒక తెలంగాణ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తగా తెలంగాణ కావాలని కోరుకున్నాం కదా. కానీ టీడీపీ అప్పుడు పూర్తి స్థాయిలో వ్యతిరేకించింది. సామూహికంగా అందరూ కూడా కలిసికట్టుగా తెలంగాణ కావాలని అన్ని పార్టీల వాళ్ళు కోరుకున్నారు. ఏం జరిగింది అసలు ఆ ఒక 2 రోజులు, రాత్రి 1-2 రోజుల్లో జరిగింది ఏంటి? మీకు టీఆర్ఎస్ కి మధ్య ఎటువంటి సంభాషణ నడిచింది? వెంకటేశ్వర స్వామి ఏ రకంగా అయితే వరాలు ఇస్తాడో ఆ రకంగా రాజకీయాలలో కూడా ఒక మార్పుని, ఒక సామాన్యుడిని కాపాడొచ్చు అని చెప్పేసి ఒక నిదర్శనంగా, ఉదాహరణగా నాకు అవకాశం ఇచ్చింది. మద్యం డబ్బు పంచకుండా గెలుస్తున్నారంట, వాస్తవాలు మాట్లాడుకుంటే. ఒక సామాన్యమైన నేను నీతో పోటీ పడి డబ్బులు ఖర్చు పెట్టలేను కాబట్టి రాజకీయంగా పోరాటం చేయు, గెలిస్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అని చెప్పేసి చాలా